నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ఐ టీవీ. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం మాధవరనందు కాంట్రాక్టర్ నంద్యాల వెంకటేశ్వర్లు హెచ్ఎన్ఐ టీవీ ఛానల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధవటం, పీకోతపల్లి, మాధవరం, ఒంటిమిట్ట, అంబవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు కాంట్రాక్ట్ వర్కులు సుమారు 12 లక్షల రూపాయల వ్యవధితో పనులు చేసినా బిల్లులు మంజూరు కాలేదని, కాంట్రాక్ట్ సమయపాలన దిశగా పనులు చేశామని సంబంధిత ఆర్ఎండ్బి శాఖ వారు సకాలంలో బిల్లులు మంజూరు చేయక ఇబ్బంది పడుతున్నారని, స్పందనాలు అడిగినా కూడా రెస్పాన్స్ లేదని, అప్పుల పాలు అయిపోయామని, ఆత్మహత్య తప్ప వేరే మార్గాలు లేవని, తెచ్చుకున్న అప్పులు వడ్డీల రూపంలో అప్పులు పేరుకుపోయాయని, కాంట్రాక్ట్ పనులు చేస్తే బిల్లులు వచ్చే పరిస్థితి లేదని, రోడ్లు భవన శాఖ అధికార నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కాంట్రాక్టర్ నంద్యాల వెంకటేశ్వర్లు తెలియజేశారు. నాది ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామం నివాసి. నేను నంద్యాల వెంకటేష్ కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్ని. ఒంటిమిట్ట హాస్పిటల్ పిహెచ్సి ఆర్చి అనే ఫేస్ లిఫ్ట్, మాధవరం ఆర్చి ఫేస్ లిఫ్ట్, కొండవల్లి కొత్తపల్లి ఆర్చి ఫేస్ లిఫ్ట్ టెండర్లు ఆన్లైన్ తర్వాత నేను దక్కించుకోవడం జరిగింది. టెండర్లు వేయడం, టెండర్లు నాకు రావడం, వచ్చిన తర్వాత ఇన్ టైంలో కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత కూడా నాకు రావాల్సిన ఈఎండ్ 1% రిలీజ్ చేసినారు. డిసెంబర్ 10వ తేదీ నేను 8వ నెలలో టెండర్ అయితే 10వ నెలలో ఇన్ టైంలో కంప్లీట్ చేశాను. 11వ నెలలో ఈఎండ్ అప్లై చేస్తే 12వ నెల 10వ తేదీ కూడా నాకు ఈఎండ్ ఇచ్చేసినారు. వర్క్ అయిపోయిన సంతోషించారు డిపార్ట్మెంట్. తర్వాత నాకు బిల్లులు పెట్టమంటే డిలే చేస్తున్నారని ఏమి అంటే స్పందనలో లెటర్ ఇచ్చాను. 3వ నెల 20వ తేదీ 2023 నిన్ను లెటర్ ఇస్తే దానికి 3వ 28వ తేదీ ఆర్ఎండ్బి వారు రిప్లై ఏమని ఇచ్చారంటే క్వాలిటీ కంట్రోల్ రిపోర్టుకు లేట్ అవుతుంది. క్వాలిటీ కంట్రోల్ అన్ని పత్రాలు సమర్పించాము, అవి వస్తానే బిల్లు మేము సబ్మిట్ చేసి కంట్రోల్ రిపోర్ట్ వల్ల లేట్ అవుతుంది, అవి క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ వస్తాను బిల్లు సబ్మిట్ చేస్తామని ఆన్లైన్ స్పందనకు రిప్లేసినారు. దానిపై నాకు సంతృప్తి చెందక 2వ సారి కూడా 4వ నెల 10వ తేదీ మళ్ళీ స్పందనలో రిప్లై లెటర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా సేమ్ అది రిప్లై ఇచ్చింటే తర్వాత నాకు అప్పులు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతూ మళ్ళీ నాకు ఇంట్లో అందరూ అప్పులు అడుగుతుందా అంటే మళ్ళీ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి పెట్టుకున్నాను. కలెక్టర్ అర్జీ పెట్టుకున్న తర్వాత కలెక్టర్ గారు పంచాయతీ జరిగిన తర్వాత జరిగితే కలెక్టర్ ఇతను చేసిన గాడికి బిల్లు ఇచ్చేసేయని కలెక్టర్ గారు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు రెస్పాండ్ లేదు ఆర్ఎండ్బి అధికారులు. ఏమంటే మీరు లెటర్లు ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవ్వండి. నేను ఒకవేళ బై మిస్టేక్ వర్క్ చేయలేకంటే అదే రోజు నన్ను బ్లాక్ లెటర్ ఇచ్చి 3 టైమ్స్ లెటర్ ఇచ్చి నాకు అంటే ఆ బ్లాక్ లిస్ట్ అయినా మీరు పెట్టే అథారిటీ మీకు సిక్స్ ప్రకారము మీరు నన్ను ఇంత విధాలుగా మీరు నేను స్పందనలో లెటర్ ఇచ్చాను. నాకు ఇంకొక వర్క్ ఉంటే అంబారం వర్క్, అవి అంబారం వర్క్ ఉంటే అక్కడ వర్క్ కూడా నాకు అంబారం వర్క్ కూడా అదే నాకు ఈరోజు లెటర్ ఇదే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇదే ఇచ్చారు. నిన్ననే నాకు పోస్ట్ ఆఫీస్ ఫోన్ ఇంటికాడ ఇచ్చే ఓపెన్ చేస్తే నాకు దీంట్లో సంవత్సరం లాస్ట్ పోయిన సంవత్సరం ఉంది నాకు క్యాన్సిలేషన్ ఆర్డర్ ఇచ్చినట్టు అంబారం తాడుకు నలుపురెడ్డిపల్లికి ఇచ్చారు. ఆ ఎంబుక్ రికార్డింగ్ చేసి ఈ రోజు సంవత్సరం ఇదో నిన్న వచ్చింది, దీనికి సంవత్సరమై ఈ బిల్లులే కానీ నాకు రాకపోతే అప్పులు ఎక్కువైపోయి నాకు చావుకు ఆర్ఎండ్బి కడప డివిజన్ వారు ప్రభాకర్ నాయుడు, డిఈ శేషావల్లి, వీళ్ళు ఏఈ సునీలు అందులో ఇప్పుడు మన సూపరింటెండెంట్ సార్ కూడా 3 మార్లు నియమించుకున్నాను కూడా ఆయన కూడా రెస్పాక్ట్ లేదు. నా చావుకు వీళ్ళే కారణము, వీళ్ళే ఇది మొదటి కారకులు వీళ్ళే. నాదేమన్నా పొరపాటున అదే రోజు నేను వర్క్ చేయకుండా అదే నోటీసులు ఇచ్చి నేను బ్లాక్ లిస్ట్ చెప్పిన నేను ఇంత నా వర్కులు చేయించుకొని బిల్లులు పెట్టకన్నా ఇంత ఘోరంగా చేస్తున్నారంటే నేనేం చేయాలి మీరే చూడండి. 2022 7వ నెల 23వ తేదీ ఓబమ్ అనే కూడా రిసీవ్ తీసుకొని ఎంబుకు డివిజన్ ఆఫీస్ నుంచి కూడా ఈ సర్కార్ వరకు వెళ్ళింది. ఇంత ఘోరంగా అన్యాయం చేస్తాంటే నేనేం చేయాలి? మీరే సుమోటుగా హైకోర్టు కానీ ప్రజాప్రతినిధిగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ చాలా మీ వల్ల నేను పత్రిక విలేకరులు అయితేనే అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను. నా పక్క న్యాయం ఉంది కాబట్టి నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు నా మీద చాలా కక్ష కట్టి చేస్తున్నారు కాబట్టి. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.